Ariana. Ariana is a fighter, man. She is well-formed opinions ante taniki. Ala undatam kashtam actually. Ante she's very strong. She's a fighter basically. Yeah. Negative ante little OCD about tasks. OCD. టాస్క్ టాస్క్ అంటే టాస్కే ఇంకా అది ఇంకా తగ్గదు టాస్క్ అంటే కొంచెం ఎక్కువనే ఆడతాడేమో కానీ తగ్గ మాత్రం ఆడదు ఛాన్స్ లేదు ప్లేస్ వెల్ రొమ్మ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉమెన్ టాస్క్ అనే విధానంలో అంటే ఆమె ఆలోచిస్తుంది మొదటలు ఏమంటుందో చాలా చేస్తుంది మాట టాస్క్ అంటే ఏదో చెప్తారు నేను చేయాలి అంతే అంటే అది చేస్తావా అని స్టెప్ ఎక్కువ చేస్తా ఎందుకు చెప్పు ఇట్లా మాట్లాడిన ఈడ మాట్లాడానికి ఏముంది యా అంటే నాకు అనిపించింది ఎప్పుడు కొంచెం అవసరం ఇంటుంటే కొంచెం ఒక వన్ లెవెల్ అబౌవ్ ఎక్కువ చేస్తుంది ఏమో అని బట్ దట్స్ ఓకే ఐ మీన్ దట్స్ హర్ గేమ్ దట్స్ ద వే షీ ప్లేస్ ఇట్ సో యా సో లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ వీక్స్లో మీరు ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు హర్యానాతో యా నాకు యాక్చువల్లీ బిఫోర్ అంతా మొత్తం ఒక 12 వీక్స్ 11 వీక్స్ క్లోజ్ లేకుండే కరెక్ట్ సో అదే వి యాక్చువల్లీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అబౌట్ దిస్ మేము మాట్లాడుకున్నాం కూడా యాక్చువల్లీ వి సార్ట్ ఆఫ్ థింక్ ఇన్ ద సేమ్ వే కాకపోతే ఆర్ అప్రోచ్ టువర్డ్స్ డూయింగ్ దట్ టాస్క్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఒక 12 వీక్స్ 13 వీక్స్ వెన్ అవినాష్ ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా షీ డిడ్ నాట్ బికెమ్ క్లోజ్ టు ఎనీవన్ దాని తర్వాత ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లో వచ్చేసి దెన్ షీ బికెమ్ క్లోజ్ టు యూ ఏమో బా అంటే ఆర్యానా వాజ్ బేసిక్లీ క్లోజ్ టు అవినాష్ మాస్టర్ దేవి గారు ఆల్సో ఇనిషియలీ తర్వాత రాను రాను సిచ్యువేషన్ అలా క్రియేట్ అయిందా మరి ఇంత తెలియదు కానీ నాకు తనతో కామన్ పాయింట్స్ చాలా ఉన్నాయని నాకు తర్వాత మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను నేను అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నాను హర్యానా కూడా తర్వాత అర్థమైంది దెన్ యూనో హౌస్లో బేసిక్లీ 16 మంది ఉండేసరికి అందరితో ఇమీడియట్గా కనెక్ట్ అవ్వడం ఇస్ ఇంపాసిబుల్ టాస్క్ మెల్లిమెల్లిగా ఆ సిచ్యువేషన్ ఎదురుపడినప్పుడు అప్పుడే కానీ అర్థం చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం అర్థం చేసుకోగలుగుతామా లేదా అనేది మళ్ళీ మన చేతిలో ఉంటుంది So for me and her, I think it was the 13th, 14th week when she started. We thought, you know, okay, got it. Ariana? Ariana, continue the way you are. Don't change. Be that person. Be the same person that you are. That is who you are. Be bold. Be that. I think that's what the world needs a little bit right now. But stay balanced. Be right. Be true. Be good. Fantastic.